మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు సౌలతి. ఆళ్ళ కాళ్ళ మీద ఆళ్ళు నిలబడటానికి మీ సేవ సెంటర్లు. ఈ స్కూల్ డ్రెస్సులు కుట్టే బరువెత్తిండ్రు. మధ్యాహ్న భోజనం నడిపిస్తున్న సుత మహిళా సంఘాలే. 500 గ్యాస్ సిలిండరు, 200 యూనిట్లు కాలిస్తే కరెంటు బిల్లు సుత మాఫీ. ఇక రైతన్నలకు ఆదుకుంటానికి 2 లక్షల లోన్లన్నీ మాఫీ చేసే. ఆడాడా కొందరు కాలేదని లొల్లి వేస్తుర్రు. అవి సుత చెప్పునే వేస్తామంటుంది సర్కారు. ఇక ఇప్పుడు ఈ కార్యం పెట్టుకున్నది గవర్నమెంటు. కరీంనగర్ మానేరు డ్యాంలో గంగమ్మకు పూజలు చేసి చేప పిల్లలు ఇడిచిండు మంత్రి పొన్నం సారు. రాష్ట్రంలో 29,000 చెరువుల్లో చేపలు పెంచుకుంటూ 500,000 మంది మత్స్యకారుల కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్లకు సర్కార్ తరఫున ఆసరైతానికి ఫ్రీగా చేప పిల్లలు పంచుతారట. అయితే మానేరు డ్యాంలో 60,00,000 చేప పిల్లలు పెంచడానికి ఛాన్స్ ఉందట. ఇప్పుడు 15,00,000 చేపలే పోసిర్రు, ఇంకో 15,00,000 పోస్తేమాయా అని కార్పొరేటర్ మేడం అడిగితే, సప్లై సమస్య పేమెంట్ ఆల్రెడీ అడుగుతున్నారమ్మా, చెప్పుకుంటే ఇబ్బంది అయితే చెప్పకపోతే ఇంకో ఇబ్బంది అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చినాక చేపలు పంచుడు ఇదే మోదాలు. పాత సర్కార్లో 40,000 బిల్లులు పెండింగ్ ఉన్నాయట. చేపలు సప్లై చేస్తోళ్లతో మాట్లాడి మత్స్యకారులకు తిప్పలు కావద్దని ఇప్పటికీ ఈ కార్యం చాలు చేసిండ్రు. చెప్పునే రాష్ట్రం అంతా చెర్లలో ఫ్రీగా చేప పిల్లలు పోస్తారట. జనం ఆలస్యమైనా ఆసరైతున్నందుకు చేపలు పడుతున్న అయితే ఖుషీలు ఉన్నారు.